రాష్ట్రాల్లో ఏకకాలంలో హరిత భవనాలను నిర్మిస్తున్న ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ పర్యావరణాన్ని పరిరక్షించే ప్రాజెక్టులను చేపట్టాలనే లక్ష్యాన్ని ముందే నిర్దేశించుకున్న ఈ సంస్థ విజయవాడలో ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ అనే అతి సుందరమైన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. మరి నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ లో స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఆనందమే వేరని చెప్పచ్చు. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్స్ గురించి చెప్పడానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మరి హరిత సూత్రాలకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించే సంస్థలను మనస్ఫూర్తిగా అభినందించి తీరాల్సిందే. ఎందుకంటే అధిక శాతం నిర్మాణ సంస్థలు అపార్ట్మెంట్లను కట్టామా అమ్ముకున్నామా అన్నట్లుగానే వ్యవహరిస్తాయి. అలా కాకుండా బయ్యర్లకు బోలెడు ప్రయోజనాలను కలిగించే హరిత నిర్మాణాలను చేపట్టడం అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇందుకోసం పక్కా ప్రణాళికలను రచించాలి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఖర్చుకు వెనకాడకుండా ముందడుగు వెయ్యాలి. ఇలాంటి ప్రాజెక్టులను ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ వంటి కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రమే చేపడతాయి. అందుకే ఈ సంస్థ నిర్మించే హరిత భవనాల్లో నివసించేవారు ఆస్వాదించవచ్చు. మరి అలాంటి ఆనందాన్ని ఆంధ్రప్రదేశ్ వాసులకు అందించాలన్న బృహత్ లక్ష్యంతోనే విజయవాడలోని బెన్ సర్కిల్ చేరువలో కానూరు వద్ద గల తాడి గడపలో ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. 2.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం వచ్చేవి 3 బ్లాకులు. ఒక్కో బ్లాకును G+7 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య దాదాపు 186. 2 పడక గదులు 1215 చదరపడుగుల విస్తీర్ణం, 3 పడక గదుల ఫ్లాట్లు 1640 చదరపడుగుల విస్తీర్ణం నుంచి ప్రారంభమవుతాయి. ఇంతకంటే పెద్ద సైజులో కావాలన్నా ఇతర బ్లాకుల్లో దొరుకుతాయి. హరిత భవనాల్లో నివసించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి తెలుసా? ముఖ్యంగా ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. అవేమిటో మీరు చూస్తే కింద డిస్ప్లే అయ్యే నెంబర్ కు మీరు వెంటనే కాల్ చేస్తారు. గ్రీన్ బిల్డింగ్ నామ్స్ ప్రకారం నిర్మిస్తోన్న ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ లో నివసించేవారు నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రాజెక్టు చుట్టూ స్వచ్ఛమైన పరిసరాలుండడం వల్ల వాకింగ్ చేసేవారికి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇందులో 4-పాయింట్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ను ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ ప్రాజెక్ట్ పరిచయం చేసింది. స్వచ్ఛమైన గాలి వెలుతురు ఫ్లాట్లలో ధారాళంగా ప్రసరిస్తుంది. విద్యుత్ వినియోగం 40% వరకు తగ్గుతుంది. మంచినీరు ఆదా అవుతుంది. బ్యాకప్ జనరేటర్ ఏర్పాటు వల్ల విద్యుత్ సమస్యలు పెద్దగా ఉండవు. ప్రాజెక్టు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్కడా వాహనాలనేవి కనిపించిన విధంగా గ్రీన్ ఫీల్డ్స్ ను సంస్థ తీర్చిదిద్దింది. ఇందులో నివసించే వికలాంగులు కూడా సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఇందులో నివసించేవారు భద్రత కోసం చింతించక్కర్లేదు. మొత్తానికి విజయవాడలో సంతోషంగా నివసించాలనే ఆలోచనలున్నవారికి గ్రీన్ ఫీల్డ్స్ పర్ఫెక్ట్ గా నచ్చుతుంది. ప్రస్తుతం ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ నిర్మాణం ఏ దశలో ఉంది, ఇందులో ఎలాంటి సదుపాయాలను అందజేస్తుందో తెలుసా? ప్రస్తుతం గ్రీన్ ఫీల్డ్స్ లో ఏ బ్లాక్ నిర్మాణం దాదాపుగా పూర్తయ్యే దశలో ఉంది. G+7 అంతస్తుల ఎత్తులో నిర్మించిన ఈ టవర్లో మొత్తం 46 ఫ్లాట్లు వస్తాయి. ఈ టవర్ను ఈ ఏడాది డిసెంబర్లోపు బయ్యర్లకు అందజేస్తారు. మరో 2 టవర్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రత్యేకంగా 10,000 చదరపడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ ఏర్పాటు చేస్తారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, పుట్టినరోజు లాంటి వేడుకలు జరుపుకోవడానికి మల్టీపర్పస్ హాల్, ఇండోర్ గేమ్స్ రూమ్, లైబ్రరీ, కార్డ్ రూమ్స్ వంటివి గ్రీన్ ఫీల్డ్స్ లో కొలువు తీరుతాయి. ఎస్ఎన్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం గురించి ఎంత చెప్పినా తక్కువే అనొచ్చు. ఇందులో కొనుక్కునేవారు లేటెస్ట్ డెవలప్మెంట్స్ కి ఎంతో చేరువగా ఉంటారు. కావాలంటే మీరే చూడండి. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాల సంఖ్య నానాటికి పెరుగుతోంది. మరి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కనకదుర్గమ్మ ఆలయం అయితే గ్రీన్ ఫీల్డ్స్ నుంచి కేవలం 14 కిలోమీటర్ల లోపే ఉంటుంది. నగరవాసులకు చేరువగా ఉండాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చేరువలోని తాడి గడపలో ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది. నగరానికి సమీపంలో ఉండడం వల్ల షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, బ్యాంక్స్, స్కూల్స్, కాలేజెస్ ఇలా ప్రతి డెవలప్మెంట్ కి ఎంతో దగ్గరగా ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ఫీల్డ్స్ ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో మోడల్ ఫ్లాట్ ని ప్రారంభించారు. ఈ మోడల్ ఫ్లాట్ ను విజిట్ చేస్తే ఇందులో ఫ్లాట్లు ఎలా ఉంటాయనే విషయంపై సంపూర్ణ అవగాహన వచ్చేస్తుంది. దీంతో మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో ఫ్లాట్ కొనుగోలు చేస్తారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీకు నచ్చిన ఫ్లాట్ ని నేడే ఇందులో బుక్ చేసుకోండి.